అయండి. రాజులు ఆయనకి ఆయన మిస్ట్రెస్లు అంటే, ఇప్పుడు అలాంటి మాట నేనైతే అనటం నాకు ఇష్టం లేదు, కానీ తప్పనిసరిగా అనాల్సి వస్తుంది. భార్య కాని వాళ్ళని మిస్ట్రెస్లు అంటారు. మిస్ట్రెస్ అంటే ఏంటంటే ఉంపుడుగత్తెలు. వీళ్ళు ఎలా ఈ పదం వచ్చిందంటే, పవర్ అండి, డబ్బు కానీ అంతకంటే ఇంకా గొప్ప గొప్ప పవర్లు అన్నీ ఉంటాయి డబ్బుతో పాటు. అట్లాంటి వాళ్ళ దగ్గర చేరతారు ఆడవాళ్ళు. ఆడవాళ్ళల్లో వీళ్ళల్లో పోటీలు ఉంటాయి, ఎవరు ఆ రాజుని చాలా ఆనందం ఇవ్వగలిగితే, సుఖపెట్టగలిగితే, అన్ని రకాలుగా అతనికి ఆనందం ఇవ్వగలిగితే వాళ్ళు ఫేవరెట్ మిస్ట్రెస్లు, గుంపుడుగత్తెలు అవ్వబడతారు. అట్లాగూ సెవెంత్ ఎడ్వర్డ్ అంటే ఎవరంటే, విక్టోరియా రాణి ఉన్నది కదా, ఆవిడకి కొడుకు. ఆవిడ పోయిన తర్వాత ఆవిడ తర్వాత అతనే కింగ్ అయ్యాడు అనమాట. 9 ఇయర్స్ అయ్యాడు. ఆవిడ 1901లో పోయింది, 1901 నుంచి అతనే కింగ్ అయ్యాడు. ఒక 10 సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాలు. ఆ సంవత్సరాల్లోనూ, ఆ 10 సంవత్సరాలు కాక అంతకు ముందు కూడా అతను వేగబాండ్గా గాలి తిరుగులు తిరుగుతూ ఉండేవాడు. ఆ టైంలో నుంచి అప్పటి నుంచి కూడాను అతను చచ్చిపోయే వరకు 56 మంది అతని కాన్క్యుబైన్స్ ఉన్నారు, కీప్స్ ఉన్నారు. మిస్ట్రెస్లు అనొచ్చు, కీప్స్ అనొచ్చు, కాంక్యుబైన్స్ అనొచ్చు, వీళ్ళందరూ కూడా ఒకటే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం చెప్పుకోవచ్చు అంటే, ఉంపుడుగత్తెలు అని. వాళ్ళల్లో అతనికి చాలా ఫేవరెట్ అయినది ఏంటంటే ఎలైజ్ కెప్పెల్. ఆవిడ భార్య ఇవ్వదాం అనుకుంది, అవలేక, ఎందుకంటే రాజా లాంఛనాలు, రాజా ఇవన్నీ ఏంటంటే రాజుకు ఫార్మాలిటీస్ అవన్నీ కూడాను రాణిగారు తప్ప, పట్టపు రాణిది తప్ప మిగిలిన వాళ్ళు ఆ స్థానంకి అర్హులు కాదనమాట. అయితే ఈ ఆవిడకి కోరిక ఉండిపోయింది ఎలైజ్ కెప్పెల్కి. ఆ కోరిక అలాగే ఉండిపోయింది. 10 సంవత్సరాలు అయ్యి అవ్వకుండానే ఆయన చచ్చిపోయాడు. బాగా ఒబేసిటీ, బాగా ఇంతలా అయిపోయి, రాజ్ కపూర్ వీళ్ళందరూ ఉంటారు కదా, అమ్జద్ ఖాన్ అలాగైపోయాడు ఆయన. తర్వాత చచ్చిపోయాడు. తర్వాత ఆవిడ చచ్చిపోయిన అంతరం ఆవిడ ఎగ్జైల్కి వెళ్ళిపోయింది అజ్ఞాతవాసంకి. తర్వాత ఆవిడ కథ తర్వాత మాట్లాడుకుందాం, ఇంకొక రోజున ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. అయితే ఆవిడ ఆ రోజుల్లో చాలా గొప్ప అందగత్తె అని, ఆవిడ చాలా చక్కటి బ్లూ ఐస్, చాలా అందమైన బ్లూ ఐస్ ఉండేవట, చక్కటి హెయిర్, బ్లాండ్ హెయిర్ ఉండేదిట. తర్వాత మంచిగా ఏదో చాలా సన్నని నడుము అంటారు కదా, గుప్పెడులో ఉండే నడుము అని, అట్లా ఉండేదిట, చక్కటి హైట్ అట. అయితే ఆ రోజుల్లో హై సొసైటీలో తిరిగిన లేడీస్లో ఆవిడ ఒక అత్తిట ఆ రోజుల్లో, ఆ బ్రిటిష్ మోనార్కీలో. అయితే ఎక్కడ ఏ గ్యాదరింగులు, కింగ్కి సంబంధించిన అన్ని గ్యాదరింగుల్లో ఆవిడ తప్పనిసరిగా ఉండేదిట. ఆయన ఆవిడ భర్త కూడా జార్జి వచ్చేవాట. ఆయన ఆవిడ భర్త పేరు జార్జి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి. ఒకళ్ళ విక్టోరియా, ఒకళ్ళు సోనియా, ఒకరు విక్టోరియా అనుకుంటాను, విక్టర్ ఏదో ఉంది, ఇంకొక ఆవిడ పేరు ఏదో. అయితే ఇద్దరు ఆడపిల్లలు ఆవిడకి, అంటే ఎడ్వర్డ్తో పుట్టలేదు వాళ్ళు, ఎవరైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళతో పుట్టారో. ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏంటంటే, అతనికి తెలుసు వాళ్ళకి, అట్లా ఆ రోజుల్లో భార్యలు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ వాళ్ళకి తెలుస్తాయన్నమాట. తెలుసు కానీ ఏమనేవాళ్ళు కదా, ఎందుకంటే వాళ్ళ నుంచి వచ్చే డివిడెండ్స్ కావచ్చు, ఒక ప్లస్ పాయింట్స్ కావచ్చు, చాలా లాభాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి చాలా ఆమోదయోగ్యంగా ఉండేది. అయితే ఆవిడ ఎట్లాగూ సరే అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయింది. ఇద్దరు కూతుర్లు అని చెప్పాను కదా, ఒక కూతురికి మనవరాలు. ఇప్పుడు క్యామిల్లా క్వీన్ కాన్సర్ట్ ఉన్నది కదా, అంటే రాణి అవ్వబోతున్నది. ఆ రాణి అయింది ఆల్రెడీ, 6వ తారీఖున కారోనేషన్ అంటే కనుక అంటే కిరీటం పెట్టడము అట్లాంటివన్నీ చాలాసార్లు మనం 2-3 సార్లు ఇంతకుముందు చెప్పుకున్నాం. అయితే ఆవిడ ఎప్పుడైతే ఆవిడ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ మదర్ సరదా తీరలేదో, ఈవిడ తీరు చేసుకున్నది. ఎందుకంటే ఈవిడ కూడాను ఇతనికి మిస్ట్రెస్గానే ఉండేది. డయానా చార్లెస్ కింగ్ ఇప్పుడు ఎవరైతే ఉన్నాడో, అతనికి భార్య ఉన్నప్పుడు ఇద్దరు భార్య ఆవిడకి ఇద్దరు కొడుకులు.
ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఒక విలియం అతను, ఒక పెద్ద అతను పెద్ద కొడుకు విలియం, రెండో అతను హ్యారిస్. హ్యారిస్ యుఎస్ వెళ్ళిపోయాడు, వీళ్ళని వదిలిపోయి రాజరికానికి ఒక తను ధన్యస్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు. సరే, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఇది అప్రస్తుతమైన మా విషయం, ఎప్పుడన్నా మళ్ళీ సరదాగా మాట్లాడుకుందాం. వీళ్ళ గురించి ఎక్స్ట్రా ఇంకా ఏమన్నా విషయాలు మీతో పంచుకోవాలని అనిపిస్తే అప్పుడు మాట్లాడుకుందాం. అయితే ఈవిడ మాత్రం ఏంటంటే, ఈవిడ పట్టు వదలని విక్రమార్కుడిలాగా. ఎందుకంటే ఆ సుపరిచితమైన ప్యాలెస్, అవన్నీ బల్మోరల్ ప్యాలెస్ కావచ్చు, లేకపోతే బకింగ్హామ్ ప్యాలెస్ కావచ్చు, విండ్సర్ క్యాజిల్ కావచ్చు, ఇవన్నీ కూడాను ఈ క్యామిల్లా కూడా. ఎందుకంటే వాళ్ళ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ మదర్తో తిరుగుతూ ఉండేది, వాళ్ళ మదర్తో తిరుగుతూ ఉండేది. వీళ్ళందరూ బాగా సుపరిచితులు అన్నమాట రాయల్ ఫ్యామిలీకి. ఆవిడ హై సొసైటీ లేడీ, ఎక్కడికి వెళ్ళినా అందరు కూడా గుమిగూడేవాళ్ళు మగవాళ్ళు ఆ రోజుల్లో ఆ ఎయిర్లైన్స్ కెప్పెలు. అలాగే పునికి పుచ్చుకుంది ఈ క్యామిల్లా కూడా. అట్లాగే ఇప్పుడు చార్లిస్ని పట్టుకుంది బాగా, ఒక 40-50 ఏళ్ళుగా బాగా ఇద్దరు బాగా కలిసి తిరుగుతున్నారు. మనం వీళ్ళ తెలుగులో అంటే కులుపుతున్నారంటారు కదా, సారీ. అయితే అట్లా ఇద్దరు సరే, ఈవిడ మరి అనుమానాస్పదంలో సంఘటనలో ఆవిడ డయానా చచ్చిపోయిందని చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు చార్లెస్ కింగ్ ఉన్నాడు కదా, థర్డ్ చార్లెస్ 3 అంటారు అతన్ని. ఆవిడ ఏదో కారోనేషన్కి రేపు మే 6 కారోనేషన్కి ఏదో కిరీటం పెట్టుకుంటుందిట. అది ఏ కిరీటం పెట్టుకుంటుంది అనేది చాలా పెద్ద చర్చగా అయిపోయింది ఇప్పుడు బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీలో. ఫైనల్గా ఏంటంటే తేల్చుకున్నారంటే, క్వీన్ మేరీ కిరీటం తీసుకొచ్చి ఈవిడ పెట్టుకుంటుందిట. కాస్త మార్పులు చేర్పులు చేసి, అంటే ఆవిడ కొంచెం సన్నగా ఉంటుంది, కొంచెం ఇది ఇట్లా సన్న కొంచెం ఈ తల భాగం సన్నగా ఉంటుంది ఆవిడకి. క్వీన్ మేరీ అంటే ఎవరంటే, ఎలిజబెత్ క్వీన్, మొన్న చచ్చిపోయిన ఆవిడ ఎలిజబెత్ క్వీన్ ఉంది కదా, స్వయాన నాయనమ్మ ఆవిడకి. ఆ నాయనమ్మ క్వీన్, ఆ నాయనమ్మ క్రౌన్ తీసుకొచ్చి ఈవిడ పెట్టుకుంటుందిట. దానిలో ఎందుకు పెట్టుకుంటుందంటే, యాక్చువల్గా కోహినూర్ వజ్రంతో పొదిగినదే పెట్టుకోవాలి. ఏదైతే ఎలిజబెత్ క్వీన్ పెట్టుకునేదో అదే పెట్టుకుందాం అనుకుందిట. కానీ కొన్ని వివాదాస్పదమైంది ఆ కోహినూరు, మళ్ళీ మన ఇండియాతో ఏమన్నా రిలేషన్షిప్ పాడైపోతుందనే ఉద్దేశంతో, లేకపోతే నువ్వు పెట్టుకున్నావు కదా గబుక్కున, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు వెళ్ళిపోయి గబుక్కును లాక్కొచ్చేసుకుంటాడేమో అననే ఒక భయం ఉన్నదేమో వాళ్ళకి తెలియదు. కానీ అందులో మన ప్రైమ్ మినిస్టర్ కూడా మనకి ఇండియన్ సంతతికి చెందినవాడే కాబట్టి వీళ్ళందరూ కుమ్మక్క అవుతారనుకున్నారేమో మొత్తానికి. అయితే ఆవిడ ఆ కిరీటం పెట్టుకోవటం లేదా పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, చూడండి ప్రపంచంలో 75% మందికి ఈ పెళ్ళి, ఈవిడ రాణివ్వటము, ఈవిడ అతను ఆ రాజపరివారంలో ఉండటము. ఎందుకంటే డయానా అలాంటి అనుమానాస్పద పరిస్థితుల్లో చచ్చిపోకపోతే వేరే రకంగా ఉండేది న్యాచురల్ డెత్ అయితే. కానీ అట్లా కాలేదు కాబట్టి ఈవిడ మూలంగానేను మొత్తం జరిగింది అనేది. అందు కాబట్టి ఏంటంటేనండి, నివురు గప్పిన నిప్పులాగా ఉంటుంది ఏదైనా. ఇప్పుడు ఒక రకమైన ఈవిడ మీద ఒక వ్యతిరేకత ఉంది. అది ఎప్పుడు ఎందుకు అందరూ చాలామంది చూపించరు, ఎందుకు చూపించారంటే పవర్లో ఉన్నాడు కింగ్ ఏదో అందరినీ మింగేస్తాడని కాదు, లేకపోతే అందరినీ లోపల పడేస్తాడని కాదు. కానీ వాళ్ళకి ఇంకా ఆ పిచ్చిలోనే బతుకుతున్నారు బ్రిటన్లో వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు ఆ మోనార్కి పిచ్చిలోనే బతుకుతున్నారు. బతికినంతకాలం అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఎంజాయ్మెంట్, అది వాళ్ళ హ్యాపీనెస్ అది. అయితే ఈవిడ అట్లాగే ఈ క్రౌన్ అదేదో మేరీకి, క్వీన్ మేరీది పెట్టుకోవాలని అనుకుంటుంది, ఊహించుకుంటుంది. దాన్ని అన్ని బాగా రకరకాల మెరుపులు తళుకులు ఇంకా కొంచెం అవి చేయించుకుంటున్నది ఆవిడ. అయితే నేనే నా ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడో మే 6 రేపు తెల్లారితే ఏమవుతుందో మనకు తెలియదు. ఇప్పుడు నేను ఉన్నాను, తెల్లారితే నేను వీడియో చేస్తానో లేదో నాకు తెలియదు. ఎందుకంటేనండి, ఈ జీవితంలో ఎవరికైనా ఏదైనా జరగచ్చు. కాబట్టి ఏంటంటే, ఇవాళ అనేదే రోజు, అంతేగాని రేపు అనేది రోజు కాదు. అందుకని ఎప్పుడో మే 6 మళ్ళీ వాడు ఇంకా హ్యారీ రాలేదు, వస్తాడు రాలేదు, వచ్చినా వాడు నోరు మూసుకుంటాడు, గప్పచిప్పుగా ఉంటాడు, వాడు మూతికి తాళం వేసేయాలి అవి ఇవి అనుకుంటున్నారు. కానీ వాడు రానే రాడు ఇక్కడికి. అమ్మ అతన్ని పెళ్లి చేసుకున్న మేఘన్ మర్కిల్ అమ్మాయి రానివ్వదు, చూద్దాం. అయినా ఏమైనా ఇంకోటి ఏంటంటే, నాకైతే మాత్రం ఏదో అద్భుతమైన విషయం జరుగుతుంది, వీళ్ళ కారోనేషన్ జరగదు, జరగకూడదని నా ఉద్దేశం అన్నమాట. నేను ఎందుకంటే నేను చాలా గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ డయానా, నాకు చాలా ఇష్టం ఆ అమ్మాయి అంటే. అయితే అదే అనమాట సంగతి. అందుకని ఇప్పుడు ఆ ఎలైస్ కెప్పెల్ ఏదైతే చేయలేకపోయిందో,
బో చాలా అసలు. ఎందుకంటే తన తండ్రి కలెక్టరేట్లో పనిచేస్తూ ఉంటాడు, కలెక్టరేట్లో గుమాస్తాగా పనిచేస్తాడు. కొడుకు కలెక్టర్గా అవటం అంటే చాలా గొప్ప విషయం కదా. అట్లా లేకపోతే నువ్వు చిన్న క్యారెక్టర్లో చిన్న చిన్న కామెడీ రోల్స్ వేసుకునేవాడు, కొడుకు పెద్ద హీరో అయిపోయాడు అనుకోండి అదేంటి. అట్లాగూ ఎలిస్ కెప్పెల్కి ఇది ఈవిడ ఈ క్యామెల్ల ఇప్పుడు రాణి జరగబోయే రాణి కిరీటం పెట్టుకునే రాణి ఆవిడ అది గొప్ప విషయం అన్నమాట వాళ్ళకి. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం. పెద్దదైపోతున్నది, పెద్ద పెద్ద వీడియోలు చేయటం నాకు ఇష్టం లేదు. అందుకని ఇంకా నేనేం చేయాలి, ఇంకా నోరు తెరిస్తే ఏవో మాటలు వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి మాట్లాడేస్తూ ఉంటాను. ఉత్సాహం వస్తుంది మీతో మాట్లాడుతున్నప్పుడు, నాకు లేని ఉత్సాహం అంతా వస్తుంది. సో ఇది సంగతి ఎలిస్ కెప్పెల్ నన్ను ఈ క్యామెల్ల గురించి. 6వ తారీఖు రాకూడదు, 6వ తారీఖు వచ్చినా కానీ వీళ్ళు రాజవ్వకూడదు. ఏదన్నా జరగాలి. ఎందుకంటే ఆ డయానా ఆత్మ ఏమన్నా నాలాంటి వాళ్ళల్లో దూరేసి అట్లా మనసుని అట్లా అనిపిస్తున్నదో ఏంటో మరి నాకు తెలియదు కానీ. సో ఎనీవే అదండి కిరీటం విషయం, క్యామిల్ల కిరీటం, క్యామిల్ల చరిత్ర అది చెప్పుకున్నాం కదా. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.